ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము చింతపడకుడి, దేనిని గూర్చియు చింతపడకుడి, మీ విన్నపములు దేవునికి తెలియజేయడి, ఫిలిప్పి 4:6. ప్రతి మనిషి చింత, అప్పు, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు, మానసికమైనటువంటి మరి ఎన్నో సమస్యలు కృంగజేస్తూ లొంగదీస్తూ ఉంటుంటే మనిషి జీవితాన్ని జీవించటమే కష్టమనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, చింతపడొద్దు, నీ చింత అవుతుంది నా మీద వేసి దేని గురించి చింతించుకు, నీ భవిష్యత్తు, వివాహము, లేకపోతే ఏదేదో సమస్యల్ని ఏలుబడి చేస్తూ ఉండుండొచ్చు, వాటి గురించి నువ్వు చింతించు. నువ్వు ఎన్న పనులు తెలియజేసేయి, నాకు చెప్పేసేయి, నువ్వు మాట్లాడు, కోరుకో, నువ్వు మంచిగా ఉండు, దేవుని స్తుతించుకో, సంతోషంగా ఉండు అంటున్నాడు దేవుడు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా దేవుడు వాటిలన్నింటినీ నెరవేరుస్తాడు. స్తోత్రం దేవా, ఎంతోమంది చింతతో ఉన్నవారితో మాట్లాడవు, దేని గురించి చింతించొద్దన్నందుకు వందనం చెల్లిస్తున్నాను. యేసు నామములో ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్.